హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. ఇక్కడ వచ్చేసి మారేడుమిల్లి వెళ్తున్నామండి. అప్పటికే టైము 4 అలా అయిపోయింది, 4-5. ఇంకిక్కడ ఈ కాలువ బాగుంది కదండి, ఫ్రెష్ వాటర్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా వీడియో తీసా. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏదో జరుగుతుంది. ఇంకెలా మధ్య మధ్యలో ఇల్లులు, నెక్స్ట్ ఇంకా కొండలు, అడవులు, మధ్యలో అయితే ప్రయాణం ఇలా సాగింది. కొంచెం టెన్షన్గా, కొంచెం ఏంటి, ఓకే బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన కొండలు సేమ్ అరకు లొకేషన్ ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగుందండి. ఈవినింగ్ టైం ఏమో ఇంకా చాలా బాగుంది. మధ్య మధ్యలో ఫొటోస్ దిగుతూ, వీడియోస్ తీసుకుంటూ, కొన్ని కొన్ని రీల్స్ తీసుకుంటూ అయితే ఇలా వెళ్ళాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మారేడుమిల్లి అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ సరస్సు, అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. 6:37 అవుతున్నా సరే ఆ అడవు మధ్యలో షూటింగ్స్, జంతువులు వస్తాయని భయం లేకుండా. ఇక్కడ మారేడుమిల్లి ఇప్పటికే 6:30 అయింది కదా, ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఏం వెళ్ళలేదండి. జస్ట్ రోడ్డు పక్కన, అలా ఘాట్ రోడ్డు పక్కన ఆగి ఇక్కడ ఫొటోస్ తీసుకుని ఇంక స్టార్ట్ అయిపోయాము. మ్యాక్సిమం మారేడుమిల్లి రంపచోడవరం దాటేసరికి 9 అయింది. 9 అయిన తర్వాత ఇంకా మధ్యలో ఘాట్ రోడ్డు పక్కనేమో అడవులు, జంతువులు వస్తాయేమని భయం. ఓ పక్కనేమో బైక్స్ కదా, కొంచెం టెన్షన్ అయ్యేమన్నా పంచర్ పడితే ఏంటి సిచ్యువేషన్ అని. ఇంకా లోపలికైతే ఆగలేదండి, భోంచేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొన్ని వీడియోస్ తీసుకుంటూ, రీల్స్ ఇవి మెమొరబుల్గా ఉంటాయని ఇంకా నేను ఇవి కూడా ఇంక్లూడ్ చేశాను అన్నమాట. అన్నవరం లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి అది వీడియో. ఇది వచ్చేసి ఇంకా అన్నవరం రీచ్ అయిన తర్వాత మళ్ళీ కాకినాడ ఉప్పాడు నుంచి ఎలా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇది కాకినాడ అండి, చూస్తున్నారు కదా బోట్స్. ఆ రోజు తుఫాను ఫస్ట్ డే అన్నమాట, ఇంక అందుకే బోట్స్ అన్నీ ఇలాగా ఒక చోట పెట్టేశారు. ఇంకెక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉండి పిల్లలకి సరదాగా బోట్స్ అన్నీ చూపించి వెళ్ళాము. యాక్చువల్లీ హార్బర్ పోర్ట్కి వెళ్దాం అనుకున్నాం కాకినాడ, కానీ అది ఎలా లేదు తుఫాన్ వల్ల. ఇంక ఇదే చూసి ఇంకా వెళ్ళిపోయామండి. ఇక్కడ చూస్తున్నారుగా పిల్లలు ఎంత ఆడుతున్నారు. తుఫాన్ వల్లేమో ఇంకా అలేది ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉప్పాడండి, ఉప్పాడు బీచ్ రోడ్డు పక్కనమాట ఇది. ఉప్పాడు బీచ్లో కూడా ఎలా లేదండి, 2-3 దారుల నుంచి కూడా వెళ్దామని ట్రై చేసినా లేదు. నెక్స్ట్ ఉప్పాడు బీచ్లో చిన్నపిల్లలు చూడడానికి బాగుంటుందండి, హెలికాప్టర్ ఒకటి మ్యూజియం లాగా అలా పెట్టారు. మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉంటుంది, అది చూపిందామని వెళ్ళాము, బట్ అలా లేదండి. ఇంక ఇవే వీడియోస్ తీసుకుని ఇంకా అలా వెళ్ళాము. ఇంకా ఎక్కడ బోట్స్ అక్కడే పెట్టేశారు. ఇది వచ్చేసి యానం అండి. యానము ఇంకా అప్పటికే చాలా టైం అయింది కదా. ఇంకిక్కడ మెయిన్ ఎంట్రన్స్ యానం ఇది. ఏనుగులు శివలింగంతో ఇలా వాటర్ అయితే వస్తూ చాలా బాగుంది వ్యూ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెంచ్ గవర్నమెంట్తో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైనా ఏ వస్తువైనా కూడా ఫుడ్కి కానీ, నెక్స్ట్ డ్రెస్సింగ్ కానీ అన్నీ మనతో కంపేర్ చేస్తే, మన ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఇవైతే చాలా తక్కువగానే ఉంటాయి. పెట్రోల్ కానీ, నెక్స్ట్ ఆల్కహాల్స్ కానీ, ఫుడ్ కానీ ఇంకేవైనా. ఇంకా మేము ఇక్కడే నైట్ ఇక్కడ ఫోన్ చేసేసి స్టార్ట్ అవుదాం అనేసరికి ఇక ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడే ఒక 1 అవర్ ఉండి 10:00 అయితే ఇంక స్టార్ట్ అయ్యామండి ఇంటికి. 72 కిలోమీటర్స్. ఇంకా వచ్చేసరికి అయితే నైట్ 11:30-12 అయింది. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసా అండి, ఇక్కడ తీసిన ఫొటోస్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.